గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో మెట్లుండి ఎటువంటి ఫలితాలు పొందారు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్ తీసుకోగలరు. అలాగే నూతన గృహ నిర్మాణాలకి ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపించిన విధంగా ఉత్తరం రోడ్డు కలిగినటువంటి ఇల్లు ఇది. కొద్దిగా వాయువ్యం దిశగా ఉన్నటువంటి ప్రధాన ద్వారం ఇది. అన్ని ద్వారాలు కూడా ఒకే వరుస క్రమంలో ఉండడం జరిగింది. పైభాగంలో ఈశాన్యంలో మెట్లు ఉండడం జరిగింది. ప్లాన్లో వస్తే కొలతలు సరిగ్గా ఉన్నప్పటికి కూడా ఈ మూల నైరుతి పెంపు, తర్వాత ఈశాన్యం పెంపు, అంటే మూలగా 90 డిగ్రీస్కి లేకుండా మూలగా పెరిగినటువంటి ఇల్లు ఇది. అంటే డైమండ్ షేప్లో ఉన్నటువంటి ఇల్లు ఇది. అయితే దక్షిణంలో ఒక గది ఉండడం జరిగింది, హాల్ ఉంది. ఇక్కడ వంట గది వచ్చేసి హాల్ నుంచి మెట్లు కింద దాకా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మెట్లు ఈశాన్యంలో ఉండడం జరిగింది. ఖచ్చితమైన తూర్పు భాగంలో చిమ్నీ ఉండడం జరిగింది. తర్వాత వాయువ్యంలో ఇక్కడ బాత్రూమ్స్ రావడం జరిగింది. మొత్తం కూడా వాయువ్యం గేట్లు రావడం జరిగింది. తలుపు కానీ గేట్లు కానీ మొత్తం కూడా వాయువ్యం గేట్లు తలుపులు రావడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇల్లు మొత్తం మనం పరిశీలించి కొన్ని విషయాలు చెప్పాము. ఈ ఇంటిని 1986లో నిర్మించడం జరిగింది. ఇంటి యొక్క యజమాని 12 నుంచి 15 సంవత్సరాల మధ్యకాలంలో కాలం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మనం చెప్పిన విధంగా ఇంటి యొక్క యజమాని 13-14 సంవత్సరాల మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఇంట్లో ఇంకా ఈ వాయువ్యం గేట్లు, వాయువ్యంలో ఉన్నటువంటి ద్వారాల వల్ల చెడ్డ పేరు కలగడం అనేది సర్వసాధారణంగా సంభవిస్తుంది. మనం మంచిగా ఉన్నప్పటికి కూడా బయట మాత్రం మన గురించి మంచి పేరు ఉండదు. మన గురించి ఎప్పుడు చెడుగానే ఆలోచిస్తూ ఉంటారు. మన పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో చెడుగానే ఉంటుంటాయి. ఇంటి ఆడవాళ్ళ విషయంలో కొద్దిగా చెడు పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఈ ప్రీవియస్గా ఎవరైతే యజమాని ఉన్నారో ఆ యజమాని చాలా కాలం ఇందులో ఇబ్బంది పడటం జరిగింది. మనిషి పూర్వకంగా ఇబ్బంది పడకపోయినప్పటికి కూడా పరిస్థితుల రీత్యా మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు పడటం జరిగింది. జీవించి ఉన్నంతకాలం కూడా ఎక్కువగా ఇబ్బందులు పడటం జరిగింది. ధనపరమైన సమస్యలు, తర్వాత మానసికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడి చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఇల్లు ఎక్కువ కాలం ఖాళీగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పడం జరిగింది. మనం చెప్పిన విధంగానే ఇల్లు చాలా సంవత్సరాలు ఖాళీగా ఉంది. తర్వాత ఈ ఇంట్లో ఎవరికైనా కలిసి వచ్చిద్దా అంటే ఎవరికీ కలిసి రాదు. ఏదో కొద్ది సందర్భాల్లో కొంతమందికి మాత్రం ఒక 3-4 సంవత్సరాలు కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ఎంతో కాలం ఖాళీగా ఉన్న తర్వాత ఈ ఇల్లు వేరే ఒక వ్యక్తి ఇందులో వచ్చి 1-4 సంవత్సరాలు ఉండడం జరిగింది అద్దెకి. ఆ అద్దెకు ఉన్నటువంటి వ్యక్తికి చాలా అద్భుతంగా కలిసి రావడం అనేది జరిగింది. అదేంటి, ఇదే ఇంట్లో ఉన్నటువంటి యజమాని, మొదటగా ఉన్నటువంటి యజమాని, ఎవరైతే నిర్మించినటువంటి యజమానికి కలిసి రాకుండా అద్దెకు వచ్చినటువంటి వ్యక్తికి కలిసి రావడం ఏందని మీరు ఆలోచించవచ్చు. కానీ ఎవరైతే అద్దెకు వచ్చి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు రీత్యా కొంతకాలం ఇందులో ఉన్నటువంటి దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి అంశాలు. అయితే ఆయం బలంగా ఉంది, ఇంట్లో ఆయం బలంగా ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ యజమాని పేరు రీత్యా ఎవరైతే అద్దెకు వచ్చి ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని పేరు రీత్యా కొంతకాలం ఇబ్బంది లేకుండా ఉండడం వల్ల ఆయానికి, మంచి ఆయానికి ఉన్నటువంటి ఏదైతే ధనం, రుణం ఇవన్నీ కూడా అతనికి బాగా వర్తించడం జరిగింది. మనం చెప్పిన విధంగానే అతను 3 సంవత్సరాలు ఉండడం జరిగిందంట. ఆ 3 సంవత్సరాల్లో చాలా బాగా ఉన్నతి సాధించడం కూడా జరిగింది. కాబట్టి అందరికీ ఇలా కలిసి వచ్చిద్దని కాదు, కొంతమందికి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అందరికీ ఇటువంటి ఇల్లు కలిసి వస్తాయని చెప్పి మనం చెప్పలేము. అయితే ప్రజెంట్ ఇప్పుడు రేషన్ షాప్కి ఈ ఇంటిని వాడుతున్నారు. రేషన్ షాప్ ఎవరైతే డీలర్ ఉన్నారో ఆ డీలర్ ఈ ఇంటిని ప్రస్తుతానికి కొనుగోలు చేయడం జరిగింది. కరెక్షన్స్ కోసం మనల్ని సంప్రదించడం జరిగింది. దీనికి సంబంధించి మనం వీడియో ఒకటి చూద్దాం. ఇంటికి సంబంధించి ఇక్కడ మీకు
మొత్తం ఇంటి యొక్క ఉత్తర భాగం చూపిస్తుంది స్టార్టింగ్లో. ఇవి వచ్చేసి వాయువ్యంలో ఉన్నటువంటి బాత్రూమ్స్, ఇంటి గోడని తర్వాత ప్రహరీ గోడను కూడా, ఇదిగోండి ఇక్కడ ఇంటి గోడను కూడా మీకు ఆనుకొని ఉన్నాయి. వాయువ్యంలో రెండు బాత్రూమ్స్ ఉండడం జరిగింది. దీనివల్ల మానసిక ప్రశాంతత అస్సలు ఉండదు, ఎప్పుడు కూడా అనేక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంటాయి. ఈశాన్యంలో ఉన్నటువంటి మెట్లు అభివృద్ధికి సంబంధించి బాగా ఇబ్బందులు కలగజేస్తూనే ఉంటుంటాయి. తర్వాత అవి ఉత్తరం దాకా రావడం జరిగింది ఆ మెట్లు కూడా. ఇది వచ్చేసి స్టార్టింగ్లో ఉన్నటువంటి హాలు. ఈ హాల్లో తూర్పు భాగంలో ఇక్కడ ఒక వంటగది ఉంది. ఈ వంటగది మెట్ల కింద దాకా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దక్షిణంలో ఇక్కడ ఒక రూమ్ ఉండడం జరిగింది. ఇదంతా దక్షిణంలో ఉన్నటువంటి రూమ్. ఇది ఈ రూమ్ దక్షిణంలో మొత్తం కూడా పెద్దగా రూమ్ ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి తూర్పులో ఉన్నటువంటి వంటగదిని ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితమైన తూర్పులో ఉన్నటువంటి వంటగది. అక్కడ ఖచ్చితమైన తూర్పులో చిమ్నీ ఉండడం జరిగింది. ఇక్కడ మీకు ఈ చిమ్నీ ఖచ్చితమైన తూర్పులో ఉండడం జరిగింది. మెట్లు కింద భాగం దాకా ఈ రూమ్ ప్రొజెక్ట్ అవ్వడం జరిగింది మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అందరికి కలిసి వస్తాయని కాదు, చాలా కొద్దిమందికి మాత్రమే ఇటువంటి కలిసి వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం అన్ని చెడు ప్రభావాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ ఇంట్లో నివసించిన వాళ్ళు, మొదటి యజమాని, తర్వాత అద్దెకున్న వాళ్ళు అందరూ కూడా చెడ్డ పేరును మాత్రం మూటగట్టుకున్నారు. కేవలం ఈ వాయువ్యం ద్వారాలు ఏవైతే ఉంటాయో ఈ ద్వారాల వల్ల చెడ్డ పేరును ఖచ్చితంగా ఎవరైనా సరే మూటగట్టుకోవాల్సిందే. తర్వాత ఈశాన్యంలో ఈ మెట్ల వల్ల అభివృద్ధి అనేది కోల్పోవడం, చివరికి ఇంటి యజమాని ఆత్మహత్య చేసుకునేదాకా పరిస్థితులు దారితీసాయి. ఈ వాయువ్యన బాత్రూంలు ప్రశాంత మానసిక ప్రశాంతత అస్సలు ఉండదు. తూర్పులో ఉన్నటువంటి ఈ వంట వల్ల మనకి మనకున్నటువంటి మంచి పేరు పోవడానికి ఇది కూడా ఒక కారణం. ఈ మనకి ఈ ద్వారాలు ఎప్పుడైతే ఉన్నాయో, తూర్పులో ఉన్నటువంటి చిమ్ని ఎప్పుడైతే ఉందో, ఇక్కడ వంట ఎప్పుడైతే చేశారో, తూర్పు కీర్తికి సంబంధించింది. ఎప్పుడైతే వాయువ్యంలో దోషం తర్వాత తూర్పులో దోషం ఇవి రెండు కలిసి ఖచ్చితంగా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. హాల్ పరంగా మంచి ఆయం ధనం ఇవన్నీ అన్నీ బాగున్నప్పటికి కూడా కోణంగా ఇక్కడ మనకి మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా ఈశాన్యం కోణంగా పెంపు, నైరుతి కోణంగా పెంపు ఉండడం జరిగింది. దానికి సంబంధించిన మనం కరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అందరికి కలిసి వస్తాయని కాదు, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాని ద్వారా మంచి ఫలితాలు పొందగలరు. మంచి కరెక్షన్స్ తీసుకోండి. మంచి కరెక్షన్స్ ద్వారా మంచి ఫలితాలను పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.